మనల్ని ఆంధ్రప్రదేశ్లో దుర్మార్గంగా కలిపే నాటికి 1956లో, తెలంగాణలో చెరువులు కుంటలు వాగుల కింద సాగైన భూమి, సాగు భూమి 20 లక్షల ఎకరాలు. అప్పటికి ఆంధ్రప్రదేశ్లో అంత లేదు, ప్రపంచంలో భారతదేశంలో ఇంకెక్కడ కూడా లేదు. మనకు మేజర్ ఇరిగేషనే అది ఆనాడు. కానీ సమైక్య ఆంధ్రప్రదేశ్లో కల్పించిన ప్రాపానికి వాళ్ళకు చెరువులు లేవు, చెరువులకు అవకాశం లేదు కాబట్టి దాన్ని మైనర్ ఇరిగేషన్ అని చెప్పి, మైనర్ అంటే చిన్నది తక్కువది అని, కాలువలు ప్రాజెక్టులే మేజర్ ఇరిగేషన్ అని చెప్పి ఆ పేరు మీద ఏ బడ్జెట్ వచ్చినా మేజర్ ఇరిగేషన్ అంటే చాలా పెద్దది కాబట్టి దానికి ఎక్కువ బడ్జెట్ ఇవ్వాలి, మైనర్ అంటే చిన్నది ఇంత అంతదే కదా పనికి మాలింది అని చెప్పి దానికి తక్కువ బడ్జెట్ ఇవ్వాలి అని చెప్పి కేటాయిస్తున్న సందర్భంలో తను మాధవరెడ్డి గారిని కూడా కలుపుకొని పోయి చంద్రబాబు పైన యుద్ధం చేసి, అసలు మేజర్ తెలంగాణలో మేజర్ ఇరిగేషనే చెరువులు కుంటలు, మరి మీరు మేజర్ ఇరిగేషన్ అనే పేరు మీదనేమో ఆంధ్రకి తీసుకుపోయి డబ్బులన్నీ కాలువలకు ప్రాజెక్టులకు, మరి మైనర్ పేరు మీద మా చెరువులకు ఇవ్వకపోతే చెరువులు ఎట్లా బతుకుతాయని చెప్పి ఆనాడి కొట్లాడి 600 కోట్ల రూపాయలు మళ్ళీ తెలంగాణకు కేటాయించుకునే ప్రయత్నం చేసేటప్పుడు జరిగిన పోరాటం గురించి, అధికారులు ఆడిన డ్రామాల గురించి ప్రతి విషయాన్ని కూడా మాకు చెప్తుండేవారు. ఆ సమయంలోనే ఇక మనం ఎన్నిసార్లు కొట్లాడినా ఉపయోగం లేదు, తెలంగాణ రాష్ట్రం వస్తే తప్ప ఇక మనం ఇంట్లో ఉండి కొట్లాడలేము, ఒక పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీ నిర్ణయాన్ని అమలు చేయాల్సి ఉంటుంది, మనం ఆ పార్టీ జెండా కప్పుకున్నప్పుడు పార్టీ నిర్ణయంతోనే మనం పోవాల్సి వస్తుంది. కానీ ఈ పార్టీలో ఇట్లనే ఉండి ఎంతకాలం ఉన్నా తెలంగాణ ప్రజలకు న్యాయం చేయలేం, సిద్దిపేట ప్రజలకు కూడా నీళ్ళు ఇవ్వలేను, నేను తెలంగాణ ప్రజలు మొత్తం కూడా వ్యవసాయం నాశనం పోతుంది రోజు రోజుకు అని చెప్పి తను చేసిన ఆలోచనలు. నేను పార్టీ పెట్టిన తర్వాత నన్ను నిర్మల్కి ఇన్ఛార్జ్గా పంపించారు కొద్ది రోజులు. నేను నిర్మల్కి ఇన్ఛార్జ్ పోయేటప్పుడు మధ్యాహ్నం రేపు లంచ్ చేసినాక పోదు నువ్వు రమ్మని చెప్పాను. లంచ్కి పోయినా ఇద్దరం భోజనం చేస్తున్నాం. చేసినప్పుడు నాకు ఒక మాట చెప్పాను, జగదీష్ అక్కడ సత్యనారాయణ గౌడ్ అని ఒక ఆయన ఉంటారు, ఎక్స్ ఎంపీపీని ఏదో ఉండే ఆయన, ఇప్పుడు ఉండడా లేడా తెలుసుకొని పోయి కలువు ఆయన్ని, వీలైతే పార్టీలోకి రమ్మని చెప్పి ఆహ్వానించు. ఎందుకు అంటే నేను 1996లోనే ఆయనకు చెప్పిన తెలంగాణ రాష్ట్రం కావాలి మనకని, ఆయన సాక్షి, ఆయనతో పాటు మన జిల్లాకు సంబంధించి ఒక ప్రభుత్వం కూడా ఉండే, ఆయన పేరు వాడుకుంటే ఇక్కడ మాట్లాడితే కొంచెం గలీజ్ అవుతుంది. ఎందుకంటే నిర్మల్ ఉప ఎన్నిక ఉంటే నేను పోయిన ఇన్ఛార్జ్గా, ఏదో ఒక వార్డులో కార్యక్రమం ఉండే, సడన్గా వార్డులో ఎవరు చనిపోయారని చెప్పి వాయిదా వేసినారు, మరి ఏం చేద్దాం ఈ టైంను వాడాలి కదా అని చెప్పి, పక్కనే ఉంటుంది కదా పోచంపాడు శ్రీరామ్ సాగర్, శ్రీరామ్ సాగర్ కట్ట మీద పోయి చూసి వద్దాం పండి కాసేపు అని చెప్పి ఈ సత్యనారాయణను ఇంకొక ఆయనను మీ జిల్లా నెట్టబెట్టుకొని పోయినా, కట్ట మీద తిరుగుతున్నాం, సాయంకాలం అవుతుంది, ఒక 2-5 లైట్లు పడ్డాయి. ఆ పిల్లగాడు నన్ను చూసి, అన్న అబ్బాయి ఎంత పెద్దగా ఉంది ఇది, మాకు దగ్గర ఉంటుంది కానీ మేము ఎప్పుడు రాలేదు, ఎంత బాగుంది అన్నాడు. నేను ఒక మాట చెప్పిన, సత్యనారాయణ గిదేముంది, ఇక నాగార్జున సాగర్కు ఒక శ్రీశైలం, మన ధవళేశ్వరంకో పోయి చూడు అవి ఎట్లుంటాయో, అవేమో వైష్ణవాలయాలలాగా వెలిగిపోతుంటాయి, ఇదేమో శివాలయాలుగా పడవబడి ఉంది, కంటే కాంచి రూపాయి పెట్టలేదు దీనికి అని నేను చెప్తే ఆ పిల్లగానికి ముందు అర్థం కాలే, తెలంగాణ ప్రాజెక్టులు అంటే గిట్ల ఉంటాయి, చీకట్లల్లు ఉంటాయి,
ఆంధ్ర ప్రాజెక్టులు అద్భుతంగా వెలిగిపోతుంటాయి, పట్టపగల్లాగానే ఉంటాయి అనే మాట నేను ఆయనకు చెప్పిన. అంటే మరి మన ఎప్పుడు కావాలన్నా మనకి కావాలన్నా అన్నాడు ఆయన. అయితే తమ్మి తెలంగాణ రాష్ట్రం అయితే అన్న నేను. అంటే ఆ పిల్లగాడికి అర్థం కాలి తెలంగాణ రాష్ట్రం ఎట్లయితుంది అని. అయితంటమా అన్న అన్నాడు. అయితేది సత్యం ఎందుకు కాదు, కొట్లాడితేదే అవుతుంది. అంటే మరి ఎవరు కొట్లాడతారు అన్నాడు. ఏమో చెప్పలేము, టైం కలిసి వస్తే నేనే కొట్లాడతానేమో అనే మాట 96లోనే చెప్పినా నేను సత్యంకి. కాబట్టి నువ్వు పోయి కలువు ఆ పిల్లవాడిని, కలిసి నా మాట గుర్తు చేయి, సార్ ఇట్లా నీకు చెప్పినట్టు కదా 96లోనే అని చెప్పు, రమ్మన్ పార్టీకి ఇన్ఛార్జ్ చేద్దామని చెప్పి చెప్తా. అంటే నేను ఎందుకు చెప్తున్నా ఇదంతా అంటే, ఆ తర్వాత చంద్రబాబు అండ్ గ్యాంగ్ కేసీఆర్ పైన చేసిన దుష్ప్రచారం, ఏదో పదవి ఇవ్వకపోతే పోయిండు ఇది అది అని చెప్పి, అదేది కాదు, తెలంగాణ కావాలనేది సెంటిమెంట్ కాదు, తెలంగాణ వాస్తవం, తెలంగాణ అన్యాయానికి దోపిడీకి గురవుతున్న ప్రాంతం అని చెప్పడానికి నేను ఈ మాటలు మీకు చెప్తాను. సరే, జరుగుతున్న క్రమంలో చంద్రబాబు నాయుడు గారి రాజ్యం విద్యుత్ శక్తి ఛార్జీల పెంపుదల అక్కడే మొదలైంది. అప్పటికే తెలంగాణలో రైతులు వాళ్ళ సొంత పెట్టుబడితోని, సొంత డబ్బులతోని భూములమ్మి, బండ్లమ్మి, ఎడ్లమ్మి, పుస్తరమ్మి, బావులు తీసుకోవడం అయిపోయి బోర్లు వేసిన మొదలుపెట్టి బోరు మోటార్ కూడా సొంత పరిస్థితులను కొనుక్కొచ్చుకొని, ఆఖరికి కనెక్షన్ కూడా డబ్బులు కట్టి, బిల్లు కట్టి నీళ్ళు పాతాల్లోకి నుంచి తేవాల్సి వస్తుంది. ఈ టైంలో మూలిగెన్నక మీద తాడికాయ పడ్డట్టు కరెంటు బిల్లులు పెంచే ప్రతిపాదన ఏదైతే తెచ్చారో చంద్రబాబు నాయుడు గారు మీరు, నేను ఒప్పుకోను, శాసనసభ్యుడిగా డిప్యూటీ స్పీకర్గా నేను ఇది ఒప్పుకోను అని చెప్పి నేను వ్యతిరేకించిన. ఆంధ్రాలో ఏమో కాలడ్డం పెడితే నీళ్లు వాడతాయి కాల్వలకి, కావాలంటే అక్కడ పెంచుకో నీటి ఇరవై 200 కాకపోతే 400 చేసుకో, కానీ ఒక్కొక్క బోర్ మోటార్కు 40-50 ఖర్చు పెట్టిన రైతాంగం మీద మళ్ళీ విద్యుత్ శక్తిల భారం మోపుతానంటే ఎట్లా అని చెప్పి నేను లెటర్ రాసిన. ఆయన దాని మీద వినలేదు. దానికి వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున వచ్చిండ్రు. చంద్రబాబు నాయుడు కాల్పులు జరిపితే ముగ్గురు చచ్చిపోయిండ్రు. ఆ రోజే నిర్ణయం తీసుకున్న సీరియస్గా, నేను ఎట్టి పరిస్థితుల్లో ఈ దుర్మార్గుడితో ఉండొద్దు అని చెప్పి ఆ నుంచే బహిరంగ ఉత్తరం రాసి నేను నీ దగ్గర ఉండట్లేను అని చెప్పి బయటకు వచ్చినారు. ఎటువంటి పరిస్థితులు అవి? చంద్రబాబు నాయుడు ఆకాశమంత ఎత్తులు ఉన్నాడు, కేంద్రం కూడా తన చేతిలో ఉంది మొత్తం, ఇప్పుడు ఉన్నట్లే సేమ్. ఇవాళ అదే పరిస్థితులు రిపీట్ అవుతున్నాయి. చాలా పోలికలు ఉన్నాయి ఇప్పుడు ఆనాటి పరిస్థితులకు ఈనాటి పరిస్థితులకు. మనం ఈ దీక్షా దివస్ చేసుకోవడానికి సరైన సందర్భం ఇది. వాస్తవానికి వీరు కూడా ఎమ్మెల్యేగా డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు. ఒక బహిరంగ ఉత్తరం వారు పెట్టడం, తెలంగాణ వాదులందరూ కూడా వారి దగ్గర చేరటం, దాదాపు 8 పైన చర్చలు చేశారు ఎట్లా నడపాలి ఉద్యమాన్ని అని. దాని మీద ఉద్యమం అంటే ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి అన్ని చర్చలు జరిగి నేను కూడా చర్చలకు పోయినాను. ఇక్కడి నుంచి కొంతమంది అడ్వకేట్స్ మిత్రులను కలిసిపోయినాం. పోయినప్పుడు నేను కూడా భాగస్వామి అయినాను. దాంట్లో కేసీఆర్ గారు ఒకటే మాట చెప్పిండ్రు, అన్ని చర్చలు జరిగిన తర్వాత ఉద్యమం అనగానే ఏదో రోడ్డు మీద పోవడం, బస్సులకు రాళ్ళు వేయటం, గొడవ చేయడం, బంద్ చేయడం అని కాదు. ఆ పద్ధతిలో పోతే శత్రువుకి ఈజీగా దొరికిపోతాం. అట్లా కాకుండా భారత రాజ్యాంగంలో మహానుభావుడు అంబేద్కర్ గారు ఆ రోజే రాసి పెట్టిపోయిండు, ప్రత్యేకించి చివరి రోజుల్లో Article 3 ఇచ్చిండు, చిన్న రాష్ట్రాలు కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు మార్గము సుగమం చేసిండు. అందులో ఒక నిబంధన ఆ అసెంబ్లీ ఒప్పుకోవాలి అని చెప్పి ఉన్న సందర్భంలో, మరి అసెంబ్లీలో మెజారిటీ ఒకవైపు ఒక ప్రాంతం నుంచి ఉంటే ఎప్పటికి ఒప్పుకోరు,
ఇటువైపు తక్కువ ఎమ్మెల్యేలు ఉన్న ప్రాంతం వల్లని ఎట్లా సాధ్యమైంది అని చర్చ చేసి అంబేద్కర్ గారే స్వయంగా అసెంబ్లీ తీర్మానం చేయకపోయినా అసెంబ్లీ వ్యతిరేకించినా పార్లమెంటు తీర్మానం చేయొచ్చు అని చెప్పి రాసి మనకు అవకాశం ఇచ్చిండు. దాన్ని ఆధారం చేసుకొని తెలంగాణ తెచ్చుకోవాలి మనం. ఒక రాష్ట్ర ఏర్పాటు అనేది పార్లమెంట్ నుంచి వెలువడవలసిన ప్రక్రియ. పార్లమెంట్లో నుంచి వెళ్ళి రావాలంటే తప్పకుండా నువ్వు పార్లమెంట్లోకి పోవాలి. దాని కొరకు కొట్లాడడం కొరకు శాసనసభలో పార్లమెంట్లో మనం చేరడం ద్వారా దాంట్లోకి వెళ్ళడం ద్వారానే అక్కడ కొట్లాడాలి, ప్రజలకు చెప్పాలి, ఆ పద్ధతిలో ఉండాలి మన ఎత్తుగడ. ఇది మనకు అద్భుతమైన ఆయుధం. ఎన్నికలే అయితే తప్ప ఇంకోటి కాదు. 60 ఏళ్ళ నుంచి వెళ్ళి నష్టపోయినాం, గోసపడ్డాం, అనేక ఉద్యమాలతోని కాల్పులతోని చచ్చిపోయినాం. నీళ్లు బారాల్సిన నేలల్లో నెత్తులు బారుతుంది. ఆ ఆంధ్రోలు ఇచ్చిన జెండాలతోనే ఈ జెండా అయితే ఆ జెండా కాకపోతే ఈ జెండా, ఆ జెండా కర్రలతో కొట్టుకొని చచ్చిపోతున్నాం తప్ప మన పొలాలకు నీళ్ళు ఎందుకు రాలేదు అని మనం ఆలోచించలేకపోతున్నాం. అందుకే అందరిని ప్రజలను ఐక్యం చేసి ఆ జెండాలు వద్దు, నీళ్ళు ఇచ్చే జెండా కావాలని చెప్పి ఆ పద్ధతిలో పోదాం, ఎన్నికలతోనే పోదాం. ఉద్యమాల పేరు మీద తెలంగాణ బిడ్డ ఒక్క విద్యార్థి ఒక క్లాస్ కూడా నష్టపోవద్దు, ఒక తరగతి ఒక పీరియడ్ నష్టపోవద్దు. తెలంగాణ బిడ్డల రక్తం ఒక చుక్క కూడా కారొద్దు. ఆ పద్ధతిలో తెలంగాణ తెచ్చుకుందామని చెప్పి అందరినీ ఒప్పించి 2021 ఏప్రిల్ 22 నాడు నా స్వప్నం నా ధ్యేయం తెలంగాణ రాష్ట్రమే అని చెప్పి ప్రకటించి ప్రారంభించిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఆ రోజు నుంచి ప్రజల్ని ఐక్యం చేస్తూ ముందుకు కదులుతున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ చెప్పంపడం ఇక్కడ నాయకులకు తెలియకుండానే చంద్రబాబు నాయుడు 2 సార్లు గెలిచిండు, 3వ సారి కూడా గెలుస్తానని అతి విశ్వాసంతో పోతున్నాడు. పోవడమే కాదు కాంగ్రెస్ నుంచి 22 మంది ఎమ్మెల్యేలను మాట్లాడుకున్నాడు. ఈ ఎన్నికలు వస్తే అందులో నెంబర్ 1 మన జానారెడ్డి గారే. ఆయన హెలికాప్టర్లు తీసుకొని వచ్చిండు అభివృద్ధి పేరు మీద.